సెలబ్రిటీల తాలూకు ప్రేమ వ్యవహారాలు జనాల్లో ఎప్పుడూ ఇష్యూ అవుతూనే ఉంటాయి అలాంటి వారిల్లో ముందు వరుసలో ఉంటుంది యాంకర్ రష్మి సుడిగాలి సుధీర్ జోడీ బుల్లితెర రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ పేరుపై నిత్యం వార్తల ప్రవాహం నడుస్తూనే ఉంటుంది బుల్లితెర ప్రేమికులుగా పాపులర్ అయ్యారు సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మి జబర్దస్త్ వేదికగా వీరిద్దరి లవ్ ట్రాక్పై బోలిడన్ని స్కిట్స్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు ఎప్పటికప్పుడు ఈ జోడీని సరికొత్తగా ప్రజెంట్ చేస్తూ సూపర్ హిట్ పేర్ చేసేశారు సుధీర్ రష్మి మధ్య జబర్దస్త్లో మొదలైన ఆన్ స్క్రీన్ రొమాన్స్ డీ షో వరకు పాకింది దీనికి తోడు ప్రతి పండగ వేళ సుధీర్ ప్రేమ సంగతులు హైలైట్ అవుతూనే ఉన్నాయి ఈ ఇద్దరూ స్క్రీన్పై కనిపిస్తే చాలు లవ్ సింబల్స్ దర్శనమిస్తుండటం జనాల్లో అనుమానాలు పెంచేశాయి సుధీర్ కనిపించినప్పుడల్లా రష్మి సిగ్గు మొగ్గలెయ్యడం అలాగే ఆన్ స్క్రీన్పై సార్లు ఈ జోడీ పెళ్లి కూడా కావడంతో వీళ్ల ఇష్యూ జనాల్లో చర్చనీయాంశమైంది రష్మి సుధీర్ సీక్రెట్ రిలేషన్ నడిపిస్తున్నారనే విషయంపై జనంలో ఓ రేంజ్ డిస్కషన్స్ నడిచాయి ఈ పరిస్థితుల నడుమ ఎన్నో సార్లు అటు రష్మి ఇటు సుధీర్ ఓపెన్ అయ్యారు తమ మధ్య ఉంది స్నేహబంధం మాత్రమే అని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు అయినప్పటికీ ఈ ఇద్దరి రిలేషన్ గురించి జనాల్లో డిస్కషన్స్ మాత్రం ఆగలేదు రష్మి సుధీర్ ఇద్దరూ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కావడంతో వీళ్ల ప్రేమ పెళ్లి మ్యాటర్స్కి స్టాప్ పడటం లేదు ఏ ఈవెంట్ జరిగినా అటు రష్మి ఇటు సుధీర్కి లవ్ ట్రాక్ సీక్రెట్ రిలేషన్ తాలూకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి ఇలాంటి తరుణంలో రీసెంట్గా సుధీర్ గాలోడు సినిమా ప్రమోషన్స్లో రష్మీ మాట్లాడుతూ నా గాలోడిని మీ చేతుల్లో పెడుతున్నా అనడం జనాల్లో ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టింది అలాగే తోటి జబర్దస్త్ కమెడియన్ ఆది కూడా ఓ ఇంటర్వ్యూలో రష్మి సుధీర్ రిలేషన్పై రియాక్ట్ అయిన తీరు జనాల్లోకి అనుమానాలను ఇంకాస్త పెంచేసింది రోజులు నాగాలోడు రేపు ఎయిటీన్త్ నవంబర్ సుధీర్ మీ అందరు గాలోడు సో ఈ గాలిని కరెక్ట్ డైరెక్షన్ తీసుకొని వెళ్ళడం అనేది మీ బాధ్యత ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు సుడి గాలి సుధీర్ ఆ పేర్లో గాలుంది మరి గాలోడ్లో కూడా గాలు ఉంది కాబట్టి ఎక్కడో అంత కరెక్ట్ గా సెట్ అవుతుందని నిజంగా గట్టిగా నమ్మకం ఉంది ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచడానికి రష్మీ సుధీర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్లాన్ చేసింది రామ్ ప్రసాద్ అని చెప్పిన హైపరాది ప్రస్తుతం ఆ ఇద్దరి రియల్ లైఫ్ రిలేషన్ గురించి కామెంట్ చేయలేను అని చెప్పడం డౌట్స్ పెంచేసింది ఏదేమైనా రష్మీ సుధీర్ లవ్ ట్రాక్తో పాటు పెళ్లి మ్యాటర్ మాత్రం ప్రేక్షకుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొల్పింది చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందనేది